ఫ్రెండ్స్, తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా ఉన్నా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఎలా ఉన్నా వాళ్ళకి తమ పిల్లలు సాధారణ పిల్లల్లాగానే కనబడతారు. కానీ దేవుడు ఈ ప్రపంచంలో కొంతమందిని చాలా వింతగా విచిత్రంగా పుట్టించాడు. కానీ వాళ్ళు అలా ఉన్నా కూడా వాళ్ళు కేవలం మానసికంగానే కాదు శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉన్నారు. వీళ్ళలో కొంతమంది పిల్లలు తమ సామర్థ్యాలతో ఈ ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. కొంతమంది వాళ్ళ తెలివితేటలతో సైంటిస్టులను కూడా ఆశ్చర్యపరిచారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో విచిత్రమైన సామర్థ్యాలు కలిగిన కొంతమంది పిల్లల్ని ఇప్పుడు చూపిస్తాను. ఈ విచిత్రమైన సామర్థ్యాలు లక్షల్లో కోట్లల్లో ఒకరికే ఉంటాయి. వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. దానికంటే ముందు మీరు ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివ్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా షేర్ చేయండి. బైజిద్ హుసేన్. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చిన్నతనం, యవ్వనం, ముసలితనం అనే మూడు స్టేజెస్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. కానీ కొంతమంది మనుషులు ఈ స్టేజెస్ని ఎక్స్పీరియన్స్ అవ్వలేరు. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో బైజిద్ హుస్సేన్ అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. ఇతను చూడ్డానికి 80 సంవత్సరాల ముసలివాడిలాగా ఉంటాడు. నిజానికి ఇతనికి ప్రొజెరియా అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి వల్ల ఇతను 8 సంవత్సరాలకే 80 సంవత్సరాల ముసలివాడిలాగా కనబడతాడు. నిజానికి ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుంది. దాదాపుగా ఈ ప్రపంచంలో ఈ వ్యాధి 300 మంది పిల్లలకు మాత్రమే ఉంది. ఈ వ్యాధి వల్ల శరీరం పైన ముడతలు వస్తాయి, కాళ్ళు చేతులు చాలా బలహీనంగా తయారవుతాయి. ఈ వ్యాధి ఉన్నవారు చూడ్డానికి ముసలివాళ్ళలాగా కనబడతారు. ఈ వ్యాధి ఉన్నవారి బాడీలో హార్మోన్స్ చాలా ఫాస్ట్ గా రిలీజ్ అవుతాయి. వాళ్ళు 13 సంవత్సరాల వరకు మాత్రమే జీవిస్తారు. అయితే ఈ అబ్బాయి ఈ వ్యాధితోనే బాధపడుతున్నాడు. అయితే ఇతని బలహీనమైన శరీరం వల్ల ఇతను స్కూల్కు కూడా వెళ్లేవాడు కాదు. ఈ రోజు వరకు కూడా ఈ వ్యాధికి చికిత్సని సైన్స్ కూడా కనుక్కోలేకపోయింది. జెస్సీ జేన్ మెక్ఫెరాల్డా. ఫ్రెండ్స్, మార్షల్ ఆర్ట్స్ పేరు వినగానే మీలో చాలా మందికి జాకీ జాన్ గుర్తొస్తాడు, లేదా అబ్బాయిలు గుర్తుకు వస్తారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ చేయడం చూసారా? ఫ్రెండ్స్, ఈ అమ్మాయి పేరు జెస్సీ. తను మార్షల్ ఆర్ట్స్ లో పెద్ద ఆటగాళ్లను సైతం ఓడించింది. ఈ అమ్మాయి 9 సంవత్సరాల వయసులోనే 172 టైటిల్స్ ని గెలుచుకుంది. ఈమె అద్భుతమైన ఆట తీరు వల్ల ఈమెను గోల్డెన్ డ్రాగన్ అని కూడా పిలిచేవారు. 9 సంవత్సరాల వయసులో ఈమె బ్రిటన్స్ గాట్ టాలెంట్ షోలో కూడా పాల్గొంది. ఈ షోలో ఈమె సామర్థ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈమె పెద్దయిన తర్వాత మార్షల్ ఆర్ట్స్ వదిలేస్తుందని అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి పెరుగుతున్న కొద్దీ మార్షల్ ఆర్ట్స్ ని ఇంకా బాగా నేర్చుకుంది. ఈమె మార్షల్ ఆర్ట్స్ తో పాటు జిమ్నాస్టిక్స్, ఎక్సర్సైజ్లు కూడా చేస్తుంది. ఎలిసా టాన్ రాబర్ట్స్. ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఐక్యూ ముందు మన ఐక్యూ దేనికి కూడా పనికిరాదు. ఈ అమ్మాయి పేరు ఎలిసా రాబర్ట్స్. 2 సంవత్సరాల వయసులోనే ఈ అమ్మాయికి ఎంత ఐక్యూ ఉందంటే ఈ అమ్మాయి ఐక్యూ ముందు మన ఐక్యూ ఏమాత్రం సరిపోదు. అయితే ఈ చిన్న అమ్మాయి తన 18 నెలల వయసులోనే స్పానిష్ మాట్లాడడం, రాయడం పూర్తిగా నేర్చుకుంది. దేశాల పేర్లు, వాటి రాజధానులు కూడా పూర్తిగా గుర్తించుకుంది. అయితే 3 సంవత్సరాల వయసులోనే ఈ అమ్మాయి 70 భాషల్లో హాయ్ హలో చెప్పడం నేర్చుకుంది. చిన్నతనంలోనే ఈమెకు ఉన్న ఐక్యూని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అలెగ్జాండ్రా సియాంగ్. ఫ్రెండ్స్, అమ్మాయిలు తమ వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారిగా కనబడితే చాలా ఆనందపడతారు. కానీ అలెగ్జాండర్ సియాంగ్ అనే ఈ అమ్మాయి వయసు అంచనా వేయటం చాలా కష్టం. 17 సంవత్సరాల ఈ అమ్మాయి చూడ్డానికి చిన్న పిల్లలాగానే ఉంటుంది. కానీ ఈమె శరీరం ఒక పెద్ద అమ్మాయిలాగా ఉంటుంది. ఇది ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఫిలిపీన్స్లో నివసించే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా కష్టాలను ఎదుర్కొంది. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధిని హిస్టియోసైటోసిస్ క్యాన్సర్ అంటారు. అయితే ఈ వ్యాధి వల్ల 7 నెలల వయసులోనే ఈమె కీమోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది. ఈమె వయసు తక్కువే, కానీ శరీరం ఒక పెద్ద అమ్మాయిలాగా ఉంటుంది. ఈమె శరీరాన్ని చూసి చాలా మంది ఎగతాళి చేసేవారు. కానీ ఈమె సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. ఈ రోజు ఈమె చాలా బ్రాండ్స్ కి మోడలింగ్ చేసి డబ్బులు సంపాదిస్తోంది. ఎవనికా శాడ్వికాస్. ఫ్రెండ్స్, 12 సంవత్సరాల ఈ అమ్మాయి మీకు బాక్సింగ్ రింగ్ లో చెమటలు పట్టించగలదు. ఫ్రెండ్స్, నేను చెప్తుంది ఎవనికా శాడ్వస్ గురించి. ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఈ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బాక్సర్. చిన్న వయసులోనే ఈమె 2 సార్లు ఫాస్ట్ బాక్సింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది.
ఈ అమ్మాయికి తన తండ్రే కోచ్ గా ఉన్నాడు. ఇతను చిన్న వయసు నుంచే ఈమెకు బాక్సింగ్ నేర్పించాడు. 4 సంవత్సరాల వయసులోనే ఎవనిక బాక్సింగ్ చేయాలని చెప్పిందట తన తండ్రికి. ఇక చిన్న వయసులోనే ఈమె చాలా వేగంగా బాక్సింగ్ చేసేది. ఫ్రెండ్స్, ఈమె ఒక టీవీ షోలో 30 సెకండ్స్ లో 206 పంచులు చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఈ అమ్మాయి సెకండ్ కి 7 సార్లు పంచేయగలదు. మనం కళ్ళు మూసి తెరిచే లోపే ఈమె 7 పంచులు చేయగలుగుతుంది. మెహ్లానీ మార్టినెజ్. ఒకసారి ఈ అమ్మాయిని చూడండి. కాలిఫోర్నియాకు చెందిన ఈ అమ్మాయి పేరు మెహ్లానీ మార్టినెజ్. ఈమె అందమైన కళ్ళు చాలా మంది మనసులను గెలుచుకుంది. నిజానికి ఈమె ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. చూడ్డానికి అన్ని నార్మల్ గానే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఒకసారి ఆమె కనుగుడ్డులోని నల్లటి భాగాన్ని చూడండి. ఈమె కనుబొమ్మలు చాలా పెద్దవిగా కనబడతాయి. 2 సంవత్సరాల వయసులోనే ఈమె తన కళ్ళ వల్ల సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయింది. అయితే ఈమెకు ఉన్న వ్యాధి పేరు యాక్సన్ ఫీల్డ్ రిగర్ సిండ్రోమ్. ఈ వ్యాధి వల్ల ఈమె కళ్ళకి చాలా సమస్యలు వచ్చాయి. భవిష్యత్తులో ఈమెకి పూర్తిగా కళ్ళు కనబడకుండా పోవచ్చు. 2 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి అయితే ఉంటుంది. అయితే ఈమె కళ్ళపైన ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. డాక్టర్లు ఈమె కళ్ళను బాగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. టెస్సా ఎవెన్స్. టెస్సా ఎవెన్స్ పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులకి ఆనందంతో పాటు ఆమె జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటుందో అని భయం కూడా మొదలైంది. టెస్సా ఒక అరుదైన వ్యాధితో జన్మించింది. ఆ వ్యాధి వల్ల ఆమెకు ముక్కు లేదు. ఈ వ్యాధి పేరు కాంజినిటల్ ఆర్హెనియా. ఈమెకు ముక్కు లేకపోవడం వల్ల ఈమె ఏ వాసన చూడలేదు. ఈమె ఎక్కువ కాలం జీవించలేదని చాలా మంది అనుకున్నారు, కానీ ఈమె ఈ రోజుకి కూడా చాలా ఆరోగ్యకరంగా పెరుగుతోంది. ఈ అమ్మాయి కోసం ఒక ఆర్టిఫిషియల్ ముక్కుని తయారు చేస్తున్నారు. ఒకవేళ ఈ ఆర్టిఫిషియల్ ముక్కుని అమర్చినా కూడా ఈమె వాసన గుర్తించలేదు అని డాక్టర్స్ చెప్తున్నారు. గావిన్ సిల్వెస్టరీ. ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది, కానీ దేవుడు కొంతమందిని పుట్టించినప్పుడే వాళ్ళని మిగిలిన వ్యక్తుల కంటే వేరుగా పుట్టిస్తాడు. అలాంటి విచిత్రమైన పిల్లల్లో గేవిన్ సిల్వెస్టరీ ఒకడు. లింఫాటిక్ మల్ఫరేషన్ అనే అరుదైన వ్యాధి వల్ల ఇతను మిగిలిన పిల్లల కంటే కూడా చాలా విచిత్రంగా ఉంటాడు. కానీ ఇతనికి మిగిలిన పిల్లల్లాగానే ఆడుకోవడం, అల్లరి చేయడం, తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ వ్యాధి వల్ల ఇతని దవడలు చాలా పెద్దగా కనబడతాయి. ఈ వ్యాధి వల్ల ఇతను పుట్టినప్పుడే 7 నెలల వరకు హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడు. వాంకాయ్. ఫ్రెండ్స్, కత్తితో పండ్లను మీరు రోజు కట్ చేస్తూనే ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా పండ్లను కార్డ్స్తో కట్ చేశారా? ఫ్రెండ్స్, నేను చెప్తున్నది నిజమే. చైనాలో ఒక అబ్బాయి ఉన్నాడు. అతను కార్డ్స్తో పండ్లనేంటి పెద్ద పెద్ద చెక్కలను కూడా కట్ చేస్తాడు. 13 సంవత్సరాల ఇతనికి చాలా టాలెంట్ ఉంది. ఇతను 6 సంవత్సరాల వయసు నుంచే కుంఫు నేర్చుకున్నాడు. ఈ కారణం చేతనే ఇతను ఎంతో ఈజీగా కార్డ్స్తో తన టాలెంట్ ని చూపిస్తున్నాడు. ఇతను కార్డ్స్ ను ఎంత వేగంగా విసురుతాడు అంటే దానివల్ల ఏ ఫ్రూట్ అయినా 2 ముక్కలైపోతుంది. ఇతను ప్రతిరోజు 20 నిమిషాలు దీనికోసం కేటాయిస్తాడు. హస్నా ముస్లిమాని. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎలాంటి పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి పేరు హస్నా ముస్లిమాని. అయితే లెబనాన్ కి చెందిన ఈ అమ్మాయికి 12 సంవత్సరాల వయసులో ఒక సూపర్ పవర్ ఉందని తెలిసింది. ఈమె స్కూల్లో ఉన్నప్పుడు సడన్ గా కళ్ళు బాగా నొప్పెట్టాయి. ఆ తర్వాత ఈమె పర్మిషన్ తీసుకుని పేరెంట్స్ తో హాస్పిటల్ కి వెళ్ళింది. డాక్టర్స్ ఇక కళ్ళను చెక్ చేసినప్పుడు ఆమె కళ్ళలో నుంచి క్రిస్టల్స్ బయటకు వచ్చాయి. ఈ క్రిస్టల్స్ అక్కడితోనే ఆగిపోలేదు. ఈ రోజుకు కూడా ఈమె ఏడ్చినప్పుడు కళ్ళల్లో నుంచి క్రిస్టల్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే ఈమె కళ్ళల్లో నుంచి క్రిస్టల్స్ ఎందుకు బయటకు వస్తున్నాయో డాక్టర్స్ కి కూడా ఈ రోజుకు కూడా అర్థం కాలేదు. అయితే ఇదంతా ఫేక్ అని, ఆ అమ్మాయి కావాలనే ఫేమస్ అవ్వడానికి ఇలా క్రిస్టల్స్ ని కళ్ళలో పెట్టుకుంది అని చెప్తున్నారు. అయితే ఫ్రెండ్స్, వీళ్ళే ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది అద్భుతమైన పిల్లలు. వీళ్ళ శరీర ఆకారాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.